फ्रेंड्स वीडियो नेनु चाला कष्टपड़ी चेसानन्नमाट ई वीडियो अनेदी खच्चितंगा लाइक चेयालन्नमाट एंदुकंटे टिक्स वाला चाला डॉग्स अनेदी चाला इब्बंदी पड़ते बाधपड़तारन्नमाट ओनर्स कने डॉग्स ओनर्स कनेदी इदी चेरालंटे ई वीडियो अनेदी खच्चितंगा लाइक चेयाली मीरु लाइक चेयडं वल्ल एमवुतुंदंटे यूट्यूब अनेदी ई वीडियो अनेदी प्रमोट चेयडं जरुगुतुंदी प्लीज दयचेसि लाइक चेयंडि वीडियोनि नाकु सपोर्ट गा उंटुंदि मीकु यूज अयिते उंटुंदन्नमाट वेलकम बैक टू अवर चैनल वीडियो नेनु मीकु चाला डॉग्स अनेदी टिक्स अनेदी चाला दारुणंगा उंदन्नमाट अयिते नेनु मीकु ओक मंची प्रोडक्ट अनेदी तीसुकुरावडं जरिगिंदी फिक्सोटिक अडवाइजर अन्नमाट इदी स्पॉटन चाला मंदिकी स्पॉटन अंटे तेलियदन्नमाट ओकसारी चूडंडि ఇది వచ్చి మనకి మంచి కాస్ట్లోనే ఉంటుంది అన్నమాట అంటే వెయిట్ని బట్టి కాస్ట్ పెరిగిద్ది ఇప్పుడు మనం చూసుకోవచ్చు నేను ఒక టూ టైప్స్ చూపిస్తాను దీనిలో ఇది వచ్చేపాటికి అప్ టు 10 kg ఒకసారి చూడండి అప్ టు 10 kg ఇది ఇది వచ్చేపాటికి 10 to 20 kg సేమ్ మొత్తం చాలా ఫాస్ట్గా పనిచేసింది ప్రీవియస్ వీడియోలో టిక్స్ గురించి మాట్లాడుకున్నాము ఆ వీడియో మీరు చూడండి పైన ఐ కార్డ్స్లో ఉంటుంది సేమ్ అలాగనమాట దాని మెడ మీద ఇలాగ వేయాలన్నమాట ఇలా ఉంది కదా హెడ్ అనుకోండి ఇప్పుడు ఇలా వేయాలన్నమాట అంటే ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఇచ్చుకుంటా ఇలా వేయాలి ఆ వీడియో అనేది అన్నమాట అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఏమైందంటే మీకు వీడియోలో మొత్తం అనేది కంటెంట్ అనేది అర్థమవుతుంది అన్నమాట అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట అయితే ముందు బేసిక్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం దీని గురించి ఓకే చూడండి మీకు క్లారిటీ ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా అప్ టు ఇప్పుడు మీకు అప్ టు 20 kg మీరు చూస్తున్నారు టిక్స్ లైస్ ఎక్స్ అనే చెప్పేసి మనకు ఉంది ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఇది ఇప్పుడు ఏదన్నా డాగ్స్కి టిక్స్ అయితే ఉన్నాయి గోవర్లు అయితే ఉన్నాయి డిఫరెంట్ ఎగ్స్ అయితే ఉన్నాయి దానికి ఏవైతే చిన్న చిన్న పిల్లలు అయితే ఉంటాయో టిక్స్ అనేది ఏవైతే ఉన్నాయి అన్నిటికి ఆల్రౌండ్ అనమాట ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఏంటంటే 7 days ఉంటుంది బాడీలో చెప్పా కదా ఇలా వేయాలని చెప్పి ఆఫ్టర్ బిఫోర్ వీడియో అనేది చూపిస్తాను మీకు ఇంతకుముందు ఎలాగుందో ఇప్పుడు ఎలాగున్నది చూపిస్తాను ఇది ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తాను అన్నమాట ఫస్ట్ దీని లోపల మీరు చూసుకున్నట్లయితే కంటెంట్ ఏ విధంగా ఉందని చూద్దాం దానికి ముందు ఏంటంటే దీని కాస్ట్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ అనేది ఇది అనేది స్పోటాన్లో డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయన్నమాట స్పోటాన్లో వచ్చేప్పటికీ ఇప్పుడు చూడండి ఇది ఈ మూడు వచ్చేసి సేమ్ బ్రాండ్స్ ఇది పెట్ షాప్లో నేను తీసుకున్నాను ఆన్లైన్ అయితే 40 rupees ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు చూడండి ప్రైస్ వచ్చేప్పటికి 160 rupees అయితే ఉందన్నమాట ప్రైస్ 160 rupees కనబడుందా 160 rupees అయితే ఉంది ఇది 10 kg అన్నమాట ఇది అండ్ అలాగే ఇక్కడ అప్ టు 10 to 20 kg ఇది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 301 ఉందన్నమాట ఇది వచ్చేపాటికి మనకి ప్రైస్ వచ్చేపాటికి 10 rupees 20 rupees తగ్గిస్తారు ఒక్కో దానికి అది ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మీకు 40 rupees అనేది ఉంటుంది అన్నమాట ఈజీగా ఎక్స్ట్రా ఉంటుంది 40 rupees మళ్ళీ డెలివరీ ఛార్జ్ అది అని చెప్పి వేస్తారు కాకపోతే ఆన్లైన్లో మనకి బ్రాండ్స్ అయితే దొరకట్లేదు ఉన్నాయి కానీ బ్రాండ్స్ అవి 500, 1000, 2000లో కూడా ఉన్నాయి స్పాటాన్లో అయితే మనం బడ్జెట్లో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బెస్ట్ కంపెనీ అన్నమాట ఇది ఈ కంపెనీలో మనకి చాలా రకాలు ఏదైతే లిక్విడ్స్ కానివ్వండి షాంపూస్ కానివ్వండి చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ బ్రాండ్ సంబంధించి చూడండి దీంట్లో మనకి ఫస్ట్గా బై చేసేవారికి ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కాస్ట్లో మనకి షాంపూలు వచ్చేది లేదంటే నోటిక్ స్పాట్ అనుకోండి ఇంకా 40 rupees అలాగే వేసుకుంటే 200కి వచ్చేస్తుంది మనం ఎలా ఆలోచిస్తామంటే అది అయితే చాలా రోజులు వాడుకోవచ్చు ఇదంటే వన్ టైమే యూస్ చేయాలి వన్ టైం యూస్ చేస్తే అయిపోద్ది అనుకుంటారు కాబట్టి దీని పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే దీని యొక్క ఏదంటే యూజ్ చేస్తాను ఏదైతే ఉందో టిక్స్కి సంబంధించి అది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు దీంట్లో ఇది వేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్న ముందు లోపల ఎలాగుందనేది చూద్దామండి మాన్యువల్ ఇచ్చాడు ఏదో చిన్నగా ఒకసారి మీరు చెక్ చేయండి 10 kg అలాగే 20 kg 50 kg 40 kg మళ్ళీ 40 to 60 kg అలా చెప్పేసి ఎలా ఉంది అన్ని వెయిట్కి సంబంధించి స్పాటాన్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట అన్ని కేజీస్ సంబంధించి ఉంటాయి ఇప్పుడు వెయిట్ని బట్టే కాస్ట్ ఉంటుంది అన్నమాట ఏదైతే డివాల్వింగ్ చెప్పానో అలాగే సేమ్ వెయిట్ని బట్టే కాస్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా సింపుల్గా ఎలా ఉంటుంది అన్నమాట స్పాటాన్ అవుతుందా ఇవన్నీ చూడండి చాలా కొంచెం ఉంటుంది చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఉన్నదే కొంచెం అన్నమాట దీనిలో మళ్ళీ ఇలా మొత్తం ఇలా వేసారనుకోండి ఒకసారి పిండే కాదు కొంచెం చిన్న డ్రాప్స్ లాగా వేయాలన్నమాట ఇది ఎంత చాలా బాగా పవర్
మీకు చక్కగా వేస్తేనే ఇది బాగా వర్క్ అవుతుంది. మళ్ళీ దీన్ని మరి తెచ్చుకోకుండా అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు ఇలాగ వేయకుండా నేను ఏదో ఎలాగ వేస్తున్నానో చూసి అలాగ వేయండి. ఇంకోటి ఏంటంటే, ఇది వేసేటప్పుడు డాగ్ అనేది తడిగా ఉండకూడదండి. కింద మళ్ళీ నేల చెమ్మగా కానీ నీళ్ళు కానీ ఉంటే ఇది అయితే వర్క్ అవ్వదు. చక్కగా పొడిగా ఉన్న చోట తడిగా ఉండకుండా కొంచెం ఎండగా ఉంటే బెటర్ అన్నమాట నా సజెషన్ వచ్చేసేపటికి. చూద్దాం ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి. 10 kgs అన్నమాట, ఈ 10 kgs ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్నమాట, ఇది ఎలా వర్క్ చేయాలని ఎలాగా వేయాలనేది చెప్తాను. ఇది వేసే ముందు ఏంటంటే, దీని బాడీ అనేది తడిగా ఉండకూడదు. అండ్ దీని ప్లేస్ అయితే ఏదైతే ఉందో అది కూడా తడిగా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. తడిగా ప్లేస్ కానీ లేదంటే హెయిర్ కానీ తడిగా ఉంటే ఇది మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో స్పాటాన్ అనేది యూజ్ అయితే అవ్వదన్నమాట. అయితే దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీకు చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇగో ఒకటిగా చూపిస్తున్నాను అన్నమాట, కొంచెం పైకి పెట్టు. ప్యాకింగ్ కూడా మంచి గట్టిగానే ఉంటుంది, కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ప్యాకింగ్ కూడా గట్టిగానే ఉంది. చూడండి, చెప్పా కదా సేమ్ ఫెవికిక్ ఎలాగ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అన్నమాట. కొంచెం పైకి పెట్టు. ఓకే చూడండి, దీని హెయిర్ మీద అయితే వేయకూడదు. లైట్గా పడితే పడచ్చు కానీ కరెక్ట్గా దీని ఏదైతే స్కిన్ ఉందో స్కిన్ మీద పడాలన్నమాట. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది చూసారా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓపెన్ చేసి మరీ ఎక్కువసేపు పెట్టడం అనేది మంచిది కాదు, నాకు తెలుసు, నేను చెప్తున్నాను. చూడండి, ఓకే ఫుల్ యూజ్ చేయాలి. ఇదంతా ఉండదు, ఫుల్గా అనేది యూజ్ చేయాలన్నమాట. ఇక చూడండి, ఓకే మళ్ళీ ఒక్కసారి స్కిన్ జాగ్రత్తగా చూసుకొని వేసుకోవడం బెటర్. ఇవన్నీ చూడండి, నేను ఎక్కువ చక్క స్కిన్ మీకు ఎక్కువగా హెయిర్ ఉందా, ఎక్కువగా హెయిర్ ఉందంటే అక్కడ కొంచెం హెయిర్ రిమూవ్ చేసుకోవడం బెటర్ అండి, బెటర్ అనే చెప్తాను. ఇవన్నీ చూడండి, హెవీగా ఉండడం వల్ల ఇది వచ్చేస్తుంది మనకి, అదే ఇబ్బంది అవుతుంది. ఓకే చూడండి, ఈ విధంగా అనేది వేసుకోవాలన్నమాట. ఇక చూడండి కొంచెం, సో చూడండి ఇక్కడ మీరు చూపిస్తాను, మీకు టిక్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం మళ్ళీ చూసుకొని వేసుకోవడం బెటర్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనేది ఫ్యాట్స్ అలాగే డాగ్ హెల్త్ పరంగా ఏదైనా వీడియోస్ ఉన్నా సరే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.